గోదావరిలో ప్రస్తుతం జరిగిన ప్రమాదానికి సంబంధించి విపత్తు నిర్వహణ శాఖ డీజీతో మా ప్రతినిధి ధనుంజయ్ ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చూద్దాం. వద్ద జరిగినటువంటి బోటు ప్రమాదంలో ఇక్కడ అన్ని విభాగాలు కూడా అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, నేవీ ఇలా అన్ని బృందాలు కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. దీనికి సంబంధించి పర్యవేక్షించడానికి విపత్తు నిర్వహణ శాఖ అలాగే అగ్నిమాపక శాఖ డీజీ అనురాధ ఉన్నారు. సార్, మేడం, ఎట్లా ఉంది ఇక్కడ గాలింపు చర్యలు? టీమ్స్ అని నిన్నటి నుంచి ఉన్నాయండి. అగ్నిమాపక శాఖ ఈజ్ ఆల్సో విపత్తు నివారణ శాఖ. సో మా టీమ్స్ ఉన్నాయి, ఫైర్ సర్వీసెస్ టీమ్స్, లోకల్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఉన్నాయి, ఎన్డీఆర్ఎఫ్ వచ్చింది, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు ఉన్నారు. సో వీల్ మూవ్ అ లిటిల్ బిట్ డౌన్ స్ట్రీమ్, ఇంకా కాస్త స్ప్రెడ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఆన్ గెటింగ్ ద బోట్ అప్. బోట్ బయటికి తీస్తే దాని కింద ఏమైనా ఇరుక్కొని ఉన్నారో తెలుస్తుంది మనకి. సో అక్కడ బోట్స్ హవ్ గాన్, రెస్క్యూ పీపుల్ హవ్ గాన్. సో ఆ బోట్ బయటికి వస్తే మనకి ఇంకా ప్రోగ్రెస్ ఉంటుంది. అంచనాల మేరకు అంటే ప్రమాదం జరిగి దాదాపు 24 గంటలు గడిచిపోతుంది, అంచనాల మేరకు అక్కడే ఉండే అవకాశం ఉందా? చాలా గల్లంతైన వాళ్ళంతా కొద్దిగా ఉండొచ్చు, ఎందుకంటే బోట్ ఇఫ్ ఇట్ ఇస్ అప్ సైడ్ డౌన్ అండ్ కిందికి వెళ్ళింది అంటే ఆస్కారాలు ఉన్నాయి. బోట్ పైకి వస్తే కొంత మనకి తెలుస్తుంది. టెక్నికల్గా మీకు ఎట్లాంటి సపోర్ట్ అవసరం అంటారు? మిగతా విభాగాలతో కలిసి అందరం కలిసి పనిచేస్తున్నాం. ద నేవీ హెలికాప్టర్స్ హవ్ బీన్ గోయింగ్ అప్ అండ్ డౌన్. సో నేవీ, ఎన్డీఆర్ఎఫ్, మా అగ్నిమాపక శాఖ వాళ్ళు కూడా ట్రైనింగ్ బాగా ఈ రెస్క్యూ దాంట్లో డైవింగ్, అడ్వాన్స్ స్విమ్మింగ్ అట్లాంటి ట్రైనింగ్స్ అవి చేశారు. సో ట్రైన్డ్ పీపుల్ ఆర్ దేర్, బట్ బోట్ అక్కడ స్టేబుల్గా ఉండి డైవ్ చేసి ఆ బోట్ బయటికి తీయడం అన్నది ఇట్ ఈస్ ఫెయిర్లీ డిఫికల్ట్. బాగా డెప్త్లో ఉంది అని చెప్తున్నారు. సో ఇట్స్ అ ఫెయిర్లీ డిఫికల్ట్ టాస్క్. ఇప్పటివరకు కూడా 12 మృతదేహాలు మాత్రమే వెలికి తీయగలిగారు. సో మొత్తం అందరి ఆచూకీ కనుగొనేంత వరకు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? దీనికి సంబంధించి మీ రెస్క్యూ ఆపరేషన్ ఎలా ఉండబోతుంది? చెప్పలేం, బికాజ్ అందరూ తెలియాలి కదా, బికాజ్ ఇట్స్ అ ఫెయిర్లీ బిగ్ రివర్. టిల్ ద లాస్ట్ పర్సన్ ఐడెంటిటీ తెలిసే వరకు ద ఆపరేషన్స్ విల్ కంటిన్యూ. మొత్తానికి చివరాఖరి గల్లంతైన వారిలో చివరాఖరి వ్యక్తి దొరికేంత వరకు కూడా మా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది, గాలింపు చర్యలు చేపడతామని చెప్పి కూడా 5 డీజీ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సోమేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, దేవీపట్నం నుంచి.